గోదావరికి అకస్మాత్తుగా భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు నిలిచిపోయాయి. దిగువ కాఫర్ డ్యాం పైకి నీరు ఎగదన్నింది. భారీ వరదను తట్టుకునేందుకు వీలుగా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తుని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 1.2 మీటర్ల మేర ఎత్తు పెంచాలని నిర్ణయించింది. 2.5 కిలోమీటర్ల పొడవున్న కాఫర్ డ్యాంను 1 మీటర్ ఎత్తు 2 మీటర్ల మేర వెడల్పు పెంచేలా చర్యలు చేపట్టారు అధికారులు. జులై 15న పనులు ప్రారంభించి 17వ తేదీ కల్లా పనులు పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. కేవలం 2 రోజుల్లోనే ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును పెంచింది. వరద నీరు ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి ప్రవహించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇందుకోసం 12,000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేపట్టారు. ఎత్తు పెంచడంతో ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 44 మీటర్లైంది. ప్రస్తుతం పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యాం సమీపంలో 37.8 మీటర్ల స్థాయిలో గోదావరి నీటిమట్టం ఉంది. ఎగువ కాఫర్ డ్యాం మరో 6 మీటర్లు ఎత్తు ఉంటుంది. అందులో పూర్తి కోర్తో నిర్మించిన ప్రాంతం 3 మీటర్లే. ఇంతకు ముందు ఎగువ కాఫర్ డ్యాంను 28 లక్షల క్యూసెక్ల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారు. ప్రస్తుతం 19 లక్షల క్యూసెక్ల నీటిని పోలవరం గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. 30 లక్షల క్యూసెక్ల నీరు వస్తే ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి దిగువకు ప్రవహించే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే 1 మీటర్ మేర ఎగువ కాఫర్ డ్యాం పొడవున 2 మీటర్ల మేర వెడల్పుతో ఎత్తు పెంచారు. ఎగువ కాఫర్ డ్యాం ఎగువ భాగం మొత్తం 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మొత్తం కాకుండా 2 మీటర్ల వెడల్పుతోనే ఎత్తు పెంచారు. నీరు ఎగువ కాఫర్ డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేపట్టారు.